తర్వాత బాబుకి ఎగ్జామ్స్ అని అప్పటికే 50% ఎగ్జామ్స్ అయిపోయినాయి. మళ్ళీ ఎమోషనల్ ఏముంది అక్కడ, ఇంకో 50% ఫాదర్ ఉండడం, రిలేషన్స్ ఉండడం, అందరూ చదువు ఎగ్జామ్ రాస్తారు. అంటే తండ్రి కోర్టు వైపు తిరుగుతున్నారు కాబట్టి న్యాయస్థానం చుట్టూ బాబుకి మొరల్ సపోర్ట్ కావాలి, తల్లిగా నా బాధ్యత ఉందంటే ఆవిడ అంటున్నారు. అవును, బాధ్యత తల్లిగా ఉంటుంది, జైల్లో ఉండే ఏం బాధ్యత ఉంటుంది అని. జైల్లో ఉండవు కాదు, బెయిల్ ఇస్తేనే బయట తండ్రి కొడుకు బెయిల్ ఇవ్వడానికి. ఎందుకంటే ఈమె డ్యామేజ్ చేసి పలకొడుతుంది అనేది, ఎవిడెన్స్ ట్యాంపర్ చేస్తుంది, డిజిటల్ ఎవిడెన్స్ డ్యామేజ్ చేసిందని ఎలిగేషన్స్ ఇవి ఉన్నాయి కదా, ఎలిగేషన్స్ ఫ్యాక్ట్ అవి. అట్టప్పుడు కోర్టు సీరియస్గా తీసుకున్నది, ఇచ్చే ప్రసక్తి లేదు, క్లేవర్డ్ వేట అక్యూజ్డ్ పర్సన్, ఈమెకు అని తెలుసు. 50% ఫాదర్ బెయిల్కి తిరగడం ఏంది, అడ్వకేట్ ఉంటాడు, అడ్వకేట్లు ఉన్నారు, అది ఒక అడ్వకేట్ కదా, అడ్వకేట్స్ ఉన్నారు అక్కడ, వాళ్ళు దే టేక్ కేర్ ఆఫ్ బెయిల్ అండ్ ఆల్ దిస్ థింగ్స్. కనుక ఈమెకు అది సంబంధం లేని ముచ్చట. ఈమె రెండు రకాల బెయిల్ ఓన్లీ, ఒకటి ప్రైమ్ ఫేస్ ఉందా లేదన్నప్పుడే 45 కింద కోర్టు చూస్తుంది, ప్రైమ్ ఫేస్ ఉందని ప్రూవ్డ్. సెకండ్ ఏంది, బెయిల్ బయటకు వెళ్తే ఉన్న ఎవిడెన్స్ ట్యాంపర్ చేస్తారు, దానికి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉంది. డిజిటల్ అంతా డ్యామేజ్ చేయడము, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అవడం, ఈ రెండు ఫుల్ఫిల్ అయినప్పుడు బెయిల్ ఇయ్యదా. ఇప్పుడు బెయిల్ అట్లా అంటే చాలామందికి ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఒక ఒక డిఫార్మిటీ ఉంటుంది. ఎవరికి ఆవిడ మహిళ కాబట్టి ఇవ్వాలంటే ఒక వాదన ఉంది, మహిళకు స్పెసిఫిక్ సర్కమ్స్టెన్సెస్, దీంట్లో కాదు. మహిళలు అందరూ జైల్లో ఉన్నారు కదా, ఆ 15 క్లాస్ 3 కింద అడిగినీళ్ళు, ఆర్టికల్ 15 క్లాస్ 3 కింద లిబర్టీ కింద అడిగినారు మహిళలకు స్పెషల్ ప్రొవిజన్స్. కానీ ఆ విషయానికి కోర్టు కూడా గట్టిగా కౌంటర్ ఇస్తున్నట్లు, మహిళ అంటే ఈవిడ ఆల్రెడీ ఎంపీ ఎమ్మెల్సీ ఎంపీ అయింది, ఎమ్మెల్సీ అయింది, అన్నీ అయినాయి కనుక స్ట్రాంగ్ మహిళనే, ఉత్తుది మహిళ కాదని కూడా కోర్టు కూడా గట్టిగా చెప్పింది. అది అందుకోసం 15 క్లాస్ 3 కింద మహిళకు ప్రొవిజన్స్ ఉంటాయి. క్రైమ్ మహిళలు వేరే, పొలిటికల్ మహిళలు వేరే. ది కాన్స్పిరసీ అగెన్స్ ద కంట్రీ, ఎకనామీని కొల్లగొట్టడం, ఈ దీంట్లో మహిళకు స్పెషల్ ప్రొవిజన్స్ ఏమి ఉండవు. అందుకొరకు చెప్పినారు, సీఎస్ ఓకే, వీఆర్ యాక్సెప్టింగ్ మహిళ, కాకపోతే ఎంపీ ఉంది, ఎమ్మెల్సీకి ఉంది, ఇవన్నీ తెలిసిన తర్వాత మరి ఈ పని ఎందుకు చేసిందని వాళ్ళ కోర్టులో వచ్చింది. అది ఆ మ్యాటర్ 15 క్లాస్ 3 కొట్టేసి కొట్టేది, రూల్ ఆఫ్ లా చెప్పింది, ఆర్టికల్ 14 చెప్పింది, అందరితో పాటు సమానం ఉండాలి. 15 క్లాస్ 3 కింద లేదు ఈ ప్రొవిజన్స్, క్రైమ్లో ఇన్వాల్వ్ అయింది కనుకని ఆర్టికల్ 14 సమాధానం ఇచ్చింది.